నువ్వంటే గుడిలోని దేవుడు, నువ్వంటే గుండెలోని జీవుడు, నువ్వంటే గుడిలోని దేవుడు, నువ్వంటే గుండెలోని జీవుడు, సుమాలలో నిండి మహర్షి, పశుశాలలో పండి బ్రహ్మర్షి, రాముడు గురువు, రహీము గురువు, జీసస్ గురువు, గురునానక్ గురువు, నువ్వంటే గుడిలోని దేవుడు, నువ్వంటే గుండెలోని జీవుడు. మొదటి గురువు ఎవరు? చందమామ చూపిస్తూ గోరుము దర్శించిన తల్లి మొదటి గురువు. చిటిక నేను పట్టుకొని చిరు నడకలు నేర్పించిన తండ్రి మరో గురువు. కలిగిలేము ఎక్కున్న కలకాలం వింటుండే స్నేహితుడే గురువు. ఓనమాలు సిద్ధిస్తూ ఓర్పు నేర్పు చూపించిన గురువు అసలు గురువు. గురువే మన మిత్రుడు, గురువే మన ఆప్తుడు, గురువే నా పూజ్యుడు, గురువే ఆరాధ్యుడు. అమ్మ సరస్వతి దలచి అమ్మకు నేను ఒక పూజ చేసి నాగమ్మని జీవితం కథావ్య పురాసిక రారోసి ఆ వమ్మెల పోతనార్యుకవి పండిత వర్యుని బాటలో సదా ఇమ్మని యందు వీచదను ఈశ్వరు సన్నిధిలో నవిందువై. నా పేరు తెలియదు సార్. ఇప్పటి వరకు మీరు పెద్దవారందరూ కూడా నా గురించి వాళ్ళకి తెలిసినటువంటి విశేషాలని చెప్పినందుకు, విన్నందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కడప కరుణ అంటే కరుణ, డా అంటే డాంబికం, ఆ అంటే పాపభీతి. చెప్పండి చెప్పండి పడ్డాడు మీ గురించి చెప్తున్నాను. ఇది ఒక్కటే ఇక్కడ నేను రెండు మూడు సభలను చూసింది, వెంటనే ఉంటే మాకు కొంచెం ఉత్సాహం వస్తుంది, కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి. మీరు ఏదో డల్గా ఉన్నారనుకో, నేను ఇంత తొందరగా వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకేనా? ప్రకాశమున్న ప్రపంచిన పదార్థములు మహామహులుని నదించిన మనోబలమునేనై సదాశివుని స్మరించు సభాగరిమలేనై నిదానించి నడుతు నేను నిదానమునే. అంటే నేను ప్రకాశంలో ఉన్నాను, ఇచ్చాను అందరి యొక్క ఆశీస్సులతో నేను ఈ యొక్క సభలో చాలా మీ అందరి యొక్క మన్ననలు పొందుతూ ఆనందంగా ఈ సభకు వచ్చానని చెప్పేసి చెప్తున్నాను. సారన్నారు సినిమా సాహిత్యం అని. సినిమా సాహిత్యంలో వాళ్ళకి ఏదైతే కావాలో రాసేది అది సినిమా సాహిత్యం. మన దగ్గర ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా మన మనసులో పెట్టుకొని ఇప్పుడు మన దగ్గర ఎన్నో ఉంటాయి, వాటిని చిన్న చిన్న మార్పులు. మీకు ఒక పాట చెప్తే మీ అందరికీ తెలిసిన పాట, ఈ పాట రాసింది నేనేనా మీకు అనిపిస్తుంది? ఒక ఏడెనిమిదేళ్ళు పదేళ్ళు అయిందొచ్చు. ఒక్కసారి పిలిచామంటే కోటిసార్లు పలుకరా, ఒక్కసారి చూసామంటే వందలేళ్ళు బతకరా. విన్నారుగా? ఇప్పటి కూడా మోగుతుంది. అట్లా అటువంటి పాటలు ఉంటాయి నాకు. తర్వాత ప్రపంచమంతా కాదన్నా ప్రపంచం నువ్వే, ప్రతి క్షణం నువ్వవుతున్నా సమస్తం నువ్వే, నువ్వే వెంటే ఉంటే నా గుండెకు పండుగలేస్తాం. నందరాజు తాగుబోతు రమేష్ ఇద్దరు కలిసి ఏకే రావు పీకే రావు అని ఒక సినిమా వచ్చింది లాస్ట్ ఇయర్.
విన్నారా? చూసారా? విన్నారా దేవుడు ఏకే రావు పీకే రావు అని కామెడీ దాంట్లో ఉన్నాయి. అటువంటి కామెడీ మూవీలో ఇంత మంచి పాటలు. నువ్వు వచ్చేటప్పుడు ఉండే ఆనందం, వెళ్ళేటప్పుడు ఉండదు ఎందుకను. ఒక ప్రేమికుడు ఒక ప్రేయసి వస్తే అమ్మాయి వచ్చేటప్పుడు ఆనందం ఉంది, వెళ్ళేటప్పుడు మాత్రం లేదు అని ఎలా చెప్తున్నాడు? కళ్ళెదురుగా ఉంటే ఎంతో సంతోషం, కలలెన్నో కంటూ ఉంటాయేమి పను. ఎదురుకొచ్చి నిల్చుంది, నిల్చుంది తర్వాత ఏమి లేదు, మాటలు లేవు, ఆ మాట్లాడదు ఇవి మాట్లాడదు, ఇద్దరు ఏదో కొంచెంసేపు అలా ఇలా ఇలా గడిపేస్తారు. కలలెన్నో కంటూ ఉంటారు, తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి అసలు? బాగా కదా పాట చెప్పండి, పెట్టండి. అటువంటి పాటలకు మాత్రమే నేను విలువ ఇస్తాను. నాకు విలువ ఇచ్చినా ఎవరిపోయినా అటువంటి పాటలకు నేను విలువ ఇస్తూ చూస్తూ ఉన్నాను. మధ్య మధ్యలో ఇట్లా గవర్నమెంట్ వాడికి ఇచ్చినప్పుడు పుష్కరాలకు సంబంధించి స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర మిషన్ లో నా పాట ఎప్పుడు వస్తూ ఉంటుంది, అలా గౌరవం, ఇట్లా గౌరవంగా ఇచ్చేటువంటి అవార్డ్స్ మాత్రమే తీసుకుంటూ వస్తున్నాను. అది నాకు చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఆ టెన్షన్ లైఫ్ అవన్నీ కూడా నేను ఆల్రెడీ ఈవెంట్ రాకముందే నా దగ్గరికి బరి చేశాను, అయిపోయింది. ఇక నేను అవన్నీ పెట్టుకోవాల్సుకోలేదు. కాబట్టి మీకు కూడా అలాంటిది అంటే లైఫ్ ఎగ్జిస్టెంట్ కోసం ఏదైనా సరే అడ్జస్ట్మెంట్ కావచ్చు, కానీ ప్రతిదానికి మనం యాంగ్జైటీ ఫీల్ అవుతూ అడ్జస్ట్ అవుతూ ఇలా మనం ఉండాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను తెలుగు భాషకు అంటే రెండు కలిసినంతలు 16 జిల్లాలు, 2 రాష్ట్రాలు కలిసినప్పుడు 16 జిల్లాల్లో అవన్నీ కూడా కొన్ని రాజశేఖర్ గారు సీఎం గా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు అట్లా ఉన్నప్పుడు జిల్లాలన్నీ తిరిగి అధికార భాష పదా గీతం అని రాశాం. దానికి కూడా మంచి ఆనందం వచ్చింది. ఇట్లా చేసినటువంటి అందరూ అన్నారు, ఇట్లాంటి కొంతమంది విమర్శలు పొగట్టలు విని చదువుకుంటే దానికి ఒకటే చెప్పా, అయిపోతుంది వెళ్ళిపోతుంది, అయిపోయిన తర్వాత ఎవరు ఎవరికి గుర్తున్నాం, రేపు పేపర్లో వచ్చిందా లేదా నేనే అడగాలి వాళ్ళకి, ఇవ్వ సభ వచ్చిందా నేనే చెప్పాలి. ప్రపంచం అంతేగా, నేను చెప్పింది మీరు చూస్తారు, చూసేవాడు చూస్తారు, వాళ్ళు చూసి కూడా ఇగో ఫీల్, ఆయనకు సన్మానం జరిగింది మనం ఎందుకులే కంగ్రాట్స్ చెప్పటం, ఇట్లా ఎవరో ఒకరిద్దరు చెప్తారు, ఇలా ఇలా గెలిచిపోతూ ఉంటుంది. అందుకని పొగడ్తలు పూర్వాపరాలు విమర్శలు వింజామరాలు. విమర్శ మీ సమయాన్ని నీకుండేటువంటి ఆలోచన సమయం అంతా నీ గురించి కేటాయిస్తున్నారు, అంటే నీ డెవలప్మెంట్ కోసం నువ్వు ఆలోచించేది కాకుండా నీకు వేరే వాళ్ళు కూడా సహకారం ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళను నువ్వు ఇంకా గౌరవించాలి. విమర్శలు వింజామరాలు సద్విమర్శ చేదుగారు సాహితీ స్వరార్చనలు. సద్విమర్శ ఎవరైనా మంచిగా విమర్శ చేస్తే, ఇప్పుడు మిమ్మల్ని చప్పట్లు కొట్టామని 2 నిమిషాల కోసం నేను మాట్లాడుతూ ఉన్నా కూడా కొడుతున్నాను నాకు ఏమవుతుంది, కావాలని కొడుతున్నట్టుగా ఉంటుంది కదా. సద్విమర్శ చేయదు కాదు, తెలియదు చెప్పినప్పుడు కొడుతున్నారు, అది సద్విమర్శ. సాహితీ స్వరార్చనలు సద్విమర్శ చేయదు కాదు, సాహితీ స్వరార్చనలు సంగీత కచేరీలు. నాకు బ్రహ్మాండంగా ఉంటుంది, ఎవరైనా సరే నా గురించి చెప్పా, ఆయన మానేస్తున్నాడు కానీ ఆయన చేసే పనులు చాలా గందరగోళాలు ఉంటాయి ఎవరు అనుకుంటే, నేను ఇంకా ఏం చేయాలో బాగుపడడానికి వీళ్ళందరూ మార్గదర్శకులు. కాబట్టి ఇటువంటి రోజుల్లో మనం ఈ రోజు మీరు చేస్తున్నారు నా పక్కన, మీరు తర్వాత సంచులు పట్టుకుని తిరిగి చిన్న సినిమాలు పాటలు రాస్తుంటారు, నేను పెద్ద సినిమాలు రాస్తాను. అదే సినిమా, అదే సినిమా చూసారు కదా, సత్యం సత్యం సినిమా చూడలేదా మీరు? సత్యంలో అదే కదా జరిగింది. అట్లా మనం ఇటువంటి విశేషాలన్నీ మనం చాలా 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 మనం తెలుసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అనుకోకుండా నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకొక విషయం మీరు చెప్పాలి, నేను కడప బయలుదేరుతున్నాను అంటే నీకు కడప టర్నింగ్ పాయింట్ ఉందన్నారు. నేను 7 రోజులు కూడా ఉండే 3 నిద్రలు చేస్తాను, నాకేం తెలుసు, ఇదే టర్నింగ్ పాయింట్, 7 టర్నింగ్ ఉన్నాయి, కప్పటి కొట్టండిరా. మీకు విశేషం అనిపించండి కదా, నేను చెప్పేది కొత్తగా లేదా, కొత్తగా ఉందా లేదా, ఎందుకు కాల్చుకుంటారు మనసులో ఉన్నాను. దీన్ని కడపకి తెలుగులో చెప్తున్నా, కడపకి వెళ్తున్నాను, ప్రోగ్రామ్ ఉంది,
పలానా ఆచార్య ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు నన్ను పిలిచారు గెస్ట్ గా, మా మిత్రుడు వేణు పిలిచాడు వెళ్తున్నాను అని అంటే, అప్ప వెళ్ళిరా నాయన నీ కడపకి వెళ్ళి రాగానే నీకు టర్నింగ్ పాయింట్ ఉందన్నారు. ఏం టర్నింగ్ పాయింట్? మూడు ఎంతలు నీకు చేశా ఈ ఊళ్ళో, మూడు ఎంతలు జరిగిపోయి. ఒక ఇక్కడ దీక్షలో ఉండేటువంటి వ్యక్తి ఎక్కడైనా సరే ఒక అంటే ఇవన్నీ నేను చెప్పకూడదు, మీకు విద్యార్థులు కాబట్టి చెప్తున్నా. దీక్షలో ఉండేటువంటి వ్యక్తి ఎక్కడైనా సరే మూడు నిద్రలు చేశాడంటే ఆ యొక్క సంస్థ కానీ ఆ యొక్క గ్రామం కానీ ఆ యొక్క జిల్లా కానీ అభివృద్ధి పదంలో ఉంటుంది. ఎందుకంటే ఒక మాల వేసుకొని ఎవరు కూడా గడప దాటి వెళ్ళరు, కానీ కడపకు వచ్చాడు గడప దాటి. గడప అయినా ఒకటే, గడప అయినా ఒకటే అనుకోండి. ఒకటి కాదు, రెండో రోజు వెళ్తాను అనుకున్నా బయలుదేరిన కూడా, మూడో రోజు అనుకున్నా కొద్దిగా, మూడో రోజు పొద్దుకూరు వచ్చేలో తింటాను. పొద్దుకూరు అంటే పొద్దున్నే పోయేప్పుడు అనుకున్నా నేను, కానీ మళ్ళీ మమ్మడే పిలుస్తాను అనుకోలేదు. ఆరున్నరకు బయలుదేరా, ఏడున్నరకు తిరిగిరా. టర్నింగ్ పాయింట్ అంటే ఎక్కడ ఎలా వస్తుందో నాకు తెలియదు, మరి టర్నింగ్ పాయింటేగా కాదా? నేను మొదటి రోజు ఏడు రోడ్లు కూడా నడుస్తున్నాను, ఇదే టర్నింగ్ తిరుగుతూ ఉన్నా అంటే తెలియదు నాకు. ఈ రోజు అంటే లేకపోతే ఒక ఆయన చెప్పాడు అటుగా స్వామి ఇటు పోవాలి సెవెన్ రోడ్స్ కి ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది అంట, అట్లట్లా అన్ని తిరుగు మూడు గంటలకు లేచి వాకింగ్ చేస్తుంటే గుర్తుపట్టలేదు చెప్తుంది. అక్కడ ఏదో రామకృష్ణ మఠం ఒకటి కనపడింది, అక్కడికి పోయి అడిగితే ఇంకా ఇంటున్నారు. ఈ టర్నింగ్ పాయింట్ ఏంది రా చూస్తే సాయంత్రానికి ఇది టర్నింగ్ మనకి ఎక్కువ భగవంతుడు ఎలా చేస్తాడనేటువంటిది మనం చెప్పలేము. కాబట్టి అందరూ కూడా జ్ఞానం అందరికీ ఉంటుంది, విజ్ఞానం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఆ విజ్ఞానము భాషా భేదం లేదు, వయోభేదం లేదు, అందరూ కూడా విజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. మనం అనుకుంటాం కదా అయిపోయింది, ఇప్పుడు నిన్న మా మిత్రుడు వేడు చెప్పాడు, ఏదైనా సరే ఒక టార్గెట్ ఒకటి పెట్టుకున్నామంటే ఒక టార్గెట్ బీఈడి బిఎస్సి బీఈడి అయిపోయింది, ఉపాధ్యాయ వృత్తి వెళ్ళిపోవడం వాళ్ళ మీద పడ్డాం కదా. అంటే ఉండకూడదని కాదు, వాళ్ళు ఉంటేనే గురు అంటే గుడిలోని దేవుడు, గురు అంటే గుండెలోని శివుడు, గురు అంటే గుడిలోని దేవుడు, గురు అంటే గుండెలోని శివుడు, పశుమాలలోని మహర్షి, పశుశాలలో పండిన బ్రహ్మర్షి, రాముడు గురువు, రహీము గురువు, జీసస్ గురువు, గురు నానక్ గురువు, గురు అంటే గుడిలోని దేవుడు, గురు అంటే గుండెలోని దేవుడు. మొదటి గురువు ఎవరు? చందమామ చూపిస్తూ గురు ముద్ద చూపించిన తల్లి మొదటి గురువు, చిటిక నేను పట్టుకొని చిరు నడకలు నేర్పించిన తండ్రి మరొక గురువు, స్నేహితుడే గురువు, సిద్ధిస్తూ ఓర్పు నేర్పు చూపించిన గురువు అసలు గురువు, ఏకాగ్రత గర్భం గురువు, ఏకాక్షర బ్రహ్మం గురువు, గురువే మన మిత్రుడు, గురువే మన ఆప్తుడు, గురువే నా పూజ్యుడు, గురువే గురువు అంటే ఎందుకు పాట చెప్పింది? మీరందరు గురువులు ఉన్నారు ఇక్కడ. ఆయన ఇందాక ఒక మాట చెప్పాడు, మీరందరూ కూడా విద్యార్థులు, గురువుకు గౌరవం. నిన్న అక్కడ చంద్రశేఖర్ అదేం చేశాడు చూడాలి కదా టాపిక్, అక్కడ సాష్టాంగ వందనం చేశాడు గురువుకి. ప్రపంచ తెలుగు మహాసభ జరుగుతుంటే ఆయన ఒక తెలుగు వాడిగా ఎన్నో గురువు దగ్గర నేర్చుకున్నానేటువంటి ఉద్దేశంతో గురువుకు పాదవందనం చేసిన తర్వాతనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ఇట్లా మీరు విద్యార్థులు కాబట్టి ఈ మాట చెప్పవలసి వచ్చింది. అంటే ప్రతిదీ కూడా పుస్తకం, మనం ఒక ఆయన పుస్తకం గురించి అడిగాడు, ఈసారి నేను ఒక ప్రోగ్రామ్ పెడతాను మీకు, మీరు ఏ జరిగితే అది స్మార్ట్ గా చెప్పడమే, ఆయన పాట రూపంలో వచ్చేస్తుంది నెక్స్ట్ ఇయర్ ఆ ప్రోగ్రామ్ పెడతాం. అనుకోలేదు కాబట్టి సరిపోయింది, అట్లా మేము అక్కడ చేస్తూ ఉంటాం. పుస్తకం గురించి అన్నాడు, పుస్తకాలి ఉన్న మిగిలిన ప్రపంచాల దేనికుంది, మస్తకాన్ని పదునెట్టే గుణమేగా పుస్తకాంది, అతల హితల సుతల పాఠాలోకమున ఏమతున్నదొక్కటే అదే అదే పుస్తకం.
కంప్యూటర్ కన్న ముందు ఇంటర్నెట్ కన్న ముందు మనలను ముందుంచినది అదే అదే పుస్తకం. కంప్యూటర్ కంటే ముందు ఇంటర్నెట్ కంటే ముందు అంటే ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఆయన గూగుల్ మహాశయుని ప్రార్థన చేయమన్నారు. కానీ అది రాకముందు నుంచి ఇటుముందు దేనికి కూడా ప్రార్థన చేయండి అని ఈయన చెప్పాడు. వీళ్ళిద్దరు చెప్పింది నేను ఒక పాట రూపంలో ఇలా కూర్చొని అనుకున్నాను. పట్టండి ప్రతిదీ నేను ఒక టాపిక్ లాగా తీసుకొని ప్రతిదీ ఏదన్నా కానీ మనం చేద్దాం. ఇంకో వీళ్ళందరూ ఉన్నారు హాయిగా అందరిని పెట్టుకుందాం వీళ్ళందరినీ. ఇట్లాగే మనం కూడా మీరు కూడా అప్పటికప్పుడు చెప్పేట్టుగా తయారయ్యేటట్టుగా మనం చేద్దాం. తర్వాత అదే మీరు తెలుగు భాషకు ఏదో చేయాలి ఏదో చేయాలంటున్నారు కదా, అలా మనం మనలో మనమే అంతరించిపోతుందనే మాట ఇప్పటి నుంచి వద్దు. అంతరించి పోతుంది అనడంలోనే ప్రదాస దేవతలు ఉంటారు కాబట్టి ఎక్కడ కూడా మనం ఎవరు కూడా అలా అనకుండా మనం తెలుగు భాషని ఇప్పుడు నాకు తెలిసిన రీతిలో ఇలా చేద్దాం అనుకుంటున్నాము. మీకేదా ఉంటే మీరు చెప్పండి. అట్లా అట్లా అందరం తెలిసి అందరి ఆధ్వర్యం ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని మనందరం కూడా వీటిని అభివృద్ధి చేసుకోవడానికి అందరం సమాయత్తమవుదాం. చివరిలో ఒకటే ఒక పాట తేట తేట తెలుగు మాట మన తెలుగు వారి తెలుగు భాష రాగాల కోట అనురాగాల మూట ప్రతి మనసులో పులకిందలే ఈ జగతికే పనికాతులే ఇంతోందిగా మన తెలుగు భాష సుస్వాగతం ప్రతి చోటనో శతాబ్దాల చెంత ఉన్న సుందర తనము తెలుగు స్వాద మహిమ ఉన్న రంగుల స్వరము నన్నయ చిత్తన ఎర్రన ఏలిన జగము తెలుగు నెల చుందుల వెన్నెల
ఉన్నాడు. అట్లా మనం ప్రతిదీ కూడా మనం ఏదైనా సరే అనుకుంటే దేవుని దగ్గరికి వెళ్దాం, పూజ బాగా జరగాలని వెళ్తాం, మధ్యలో మనం డిస్టర్బెన్స్ వస్తున్నాయి ఎలా వాళ్ళు ఏం చెప్తున్నారో మనం వింటూ ఉంటే మనం కూడా ఒక స్టేజ్కి వచ్చి మనం చెప్పేది వేరే వాళ్ళు ఉంటారు కదా. ఎంతసేపటికి మీరు చూస్తుంటే నేనేం లేదనేనా అనేటువంటి పరిస్థితులు ఉన్నారు. నెక్స్ట్ మనం నేను అలా అనుకునేవాడిని చాలా డిగ్రీలోనే ప్రశ్నించారు, మీరేంటి పైన మాట్లాడలేదు అనేది. అంతేగా మేము కూడా వచ్చి మాట్లాడతాం, ధైర్యంగా వచ్చి మాట్లాడడం. ఇప్పుడు మీ స్పందన కూడా తెలియజేయాలి, ఇద్దరు ముగ్గురు రావాలి, లేడీస్లో ఇద్దరు జెంట్స్లో ఇద్దరు వచ్చి ఎలా జరిగింది ప్రోగ్రామ్, ఏదైనా ఒక మంచి జరుగుతుంది అంటే వెంటనే వాడికి స్పందించే హృదయం ఉండాలి. దాన్ని స్పందించే హృదయం లేకపోతే మనం ఏమి చేయాలి? అట్లా ఉంటే నాలాగా ఏదన్నా ఆఫ్ సన్యాసి నేను. ఇప్పుడు నాతో పాటు స్వామీజీలు వస్తున్నారు చాలా మంది, అంటే ఋషికేశ్ నుంచి వస్తుంటే వాళ్ళు ఏమన్నారు అంటే నాకు దండ లేడానికి వస్తున్నారు. నేను అన్నాను స్వామి వాళ్ళేమో పర్మనెంట్ ఋషి తపస్సులు చేశారు అనమాట, వాళ్ళకి వస్తున్నారు సేమ్ తపస్సులు ఉండేసరికి వాళ్ళు నాకు మాలలు ఏమి వస్తుంటే స్వామి నేను 40 రోజులు నేను మానాను స్వామీజీని, వాళ్ళు పర్మనెంట్ స్వామీజీలు, నేను పార్ట్ టైం స్వామీజీని అని అంటే వాళ్ళు నేను వాళ్ళకు నిజం చెప్పారు వాళ్ళని అని చెప్పేసి వాళ్ళ మాలలు ఇది నాలెడ్జ్ లాగా ఉండకుండా మనం పర్మనెంట్గా అట్లా ఉండలేగా, పూర్తి సన్యాసం లాగా ఉండలేము, పూర్తి జీవితాన్ని చేయలేము. కాబట్టి ఇప్పుడు ఇవి పెట్టారు మీకు పనులు ఎలా ఉన్నాయో చెప్పాలి కదా, చెప్పకపోతే ఇలాగే కుళ్ళిపోయి పెట్టారు. చూడు నాలుగు ఉన్నాయి బాగాలేవి, ఫస్ట్ పెంచినాక నాలుగు ఉన్నాయి బాగాలేవి, సార్ బాగాలేదు మేడం సార్ అని ఆయన చెప్పేవాడు, ఈసారి చెప్పాడు నువ్వు ఇలాగే పెడుతూ ఉన్నావు తినేసి వెళ్ళిపోయావు ఏం తెలుస్తుంది ఆయనకి. అట్లా మనసులోని భావాన్ని బయటికి చెప్పేటువంటి గుణం, అది మంచి కావచ్చు చెడు కావచ్చు ఏదన్నా కావచ్చు, అది మీరు అలవచ్చుకోండి. అందరికి కూడా మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. తెలుగును కాపాడండి, ఇంగ్లీష్ని వేటాడండి. వేటాడడం అంటే ఇక్కడ పరిస్థితి నాకు ఆయన ఉంటుందండి, మీ తెలుగును వేటాడుతున్నారు. నాకు ఆయన చెప్పినట్టు స్పోకెన్ తెలుగు అని స్పోకెన్ తెలుగు అనేటువంటి పరిస్థితికి నేను ఉన్నంతవరకు రానివ్వను, నేను అందరి సహకారం ఉంటుంది. మనం మన మనలో మననే సభలు సమావేశాలు నిర్ణయించుకునేటువంటి సందర్భాల్లో ఎక్కువగా అవకాశం ఉన్నంత వరకు తెలుగులో మాట్లాడటండి. దాన్ని వదిలేమని ఇప్పుడు హిందీ లాంగ్వేజ్ రకరకాలు ఉన్నాయి, మనం తమిళ వెళ్తే వాళ్ళు అలాగే మాట్లాడతారు. నేను మధురై కామరాజ్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసేటువంటి సందర్భంలో ఫస్ట్ ఏం అర్థం కాలేదు, తర్వాత వాళ్ళకు నేర్పే తెలుగు, నేను తమిళ నేర్చుకోలేదు, మనకి ఇంత తమాష కాదు దాన్ని. పండిత పామరంజకమునై తొలుటది సుప్రభాతమై తుంగుడనారలమంగళమునై వెలుగు సున్నదే తెలుగు వేగు గామున సూర్య బింబమై. తెలుగు ఎందుకు నేను తెలుస్తున్నాను అని చెప్పాను, ఎవరు అడిగినా నా తెలుగు మీద అభిమానంతో ఎవరు ప్రశ్నించినా నన్ను ఎందుకు మీరు అలా చేస్తున్నావు అని అడిగితే వాడికి పద్యమో పాటో అనేటువంటి భావం కనిపించాలి అందరికీ. పేరు పేరున ఈరోజు నా మీద అభిమానంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరూ కూడా ఓపికతోటి మీ అందరి యొక్క ఆశీస్సుల్ని నాకు తెలియజేసి మాకు ఇంకొంచెం కడప పౌరుషాన్ని తెలుగు సాహిత్యంలో నన్ను నింపడానికి అందరూ ఒక మళ్ళీ కొత్తదనాన్ని నాకు ఇస్తూ, కొత్తదనాన్ని మామూలు రూపంలో కాకుండా ఒక ఫలితం అంటాను కదా, ఆ ఫలితాన్ని పదాల రూపంలో ఇప్పుడు ఇచ్చేస్తున్నారు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మిత్రుడు వేడికి చెప్పచ్చు చెప్పకూడదు, అతను ఇంకా 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 అతను ఇంగ్లీష్లో అభివృద్ధి చెందుతున్న కాలం నేను తెలుగులో అభివృద్ధిలో ఉన్నట్టే. ఒక ఇంగ్లీషు స్పోకెన్ ఇంగ్లీష్ అనేటువంటి ప్రోగ్రామ్ పెట్టి ఇందాక కొత్తనే చెప్పారు, ఒక తెలుగు సాహితీవేత్తను గౌరవించడం ఒక వెరైటీ, దాంట్లో స్టేజ్ పైన కూర్చోబెట్టి ఒక్కొక్కరు మాకు చెప్తారు స్టేజ్ పైన కూర్చోగానే
ఒక టీ, ఒక బిస్కెట్స్, ఒక సమోసా, ఒక నివేదన పెడతాడు. అది చిరుకుంటూ ఉంటారు. నేను చూపించేవాడు వాళ్ళే వాడు చూపులు వాడు కొనుక్కుంటారు. ఇక్కడ వీటిని కొరికే అంతా కొనుక్కోవడం ఇక్కడ ఏమి లేదు, వినేవాడు ఎవరు అట్లా ఉంటుంది. ఇక్కడ కలుసుకోండి అంటే అంతా అయిపోయిన తర్వాత ఫలితం ఇది అని మరాలు పెట్టారు. ఇది గౌరవం, ఇది కనపడింది. నేను చూస్తున్నాను నేను అక్కడ ఎక్కడ ప్రభుత్వ సమావేశాలు పోగానే ఇవే ఇదే పని ఇదే బాగుంటారు బాగాలేదు. కాబట్టి ప్రతిదీ మీ యొక్క ఆనందం కోసం మాట్లాడేటువంటి మాటలే. దీంట్లో ఎక్కడ కూడా అన్యథా ఎవరు భావించవద్దు. ఏది భావించినా ఒక రైటర్గా తీసుకోండి. ఎందుకంటే నేను పద్యాలు రాస్తాను, పాటలు రాస్తాను, టైప్ ఎత్తులు అన్నారు, తెలుగులో గజల్స్లో నేను పిహెచ్డి చేస్తుంది కాబట్టి అన్నిటి మీద నాకు అటు చిన్న చిన్నగా ప్రవేశం ఉంది కాబట్టి నేను మాట్లాడవచ్చు అని నేను అనుకుంటున్నాను. మాట్లాడుకున్నాను ఇంత గౌరవించి నన్ను పిలిచిన తర్వాత నేను ఏం మాట్లాడకుండా వెళ్ళాను అనుకో. ఏదో వచ్చాను అత్తంకి వచ్చాడు, పూర్వం పోయాడు, నాన్న వచ్చాడు అనే సామెత వారు కాకుండా నేను ఎక్కువ ఇదివరకు చాలా ఎక్కువ మాట్లాడేవాడిని. వేణు చూసుకుంటారు తగ్గించి మాట్లాడతాం. ఎందుకంటే పని చేసి చూపించాలి కదా. ఇప్పుడు పని అతను చేశాడు, అతను చేసిన పని ఉపయోగించాలి. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వామి చేశారు మా ఇంట్లో. ధన్యవాదాలు.